నమస్తే, వెల్కమ్ టు వార్ రూమ్. నేను బలరామ్. అదే ధైర్యం, అదే ధీమా. జగన్లో ఇలాంటి మార్పు కనిపించలేదు. 3 రోజుల తర్వాత ఆయన మీడియాకు కనిపించినప్పుడు ఆ నవ్వు కనిపించింది, అదే ధైర్యం ఆయనలో కనిపించింది. ఐపాక్ టీంతో ఆయన భేటీ అయినప్పుడు చాలా స్పష్టంగా ఒకటి చెప్పారు, ఇవాళ గతంలో ఏదైతే 2019లో వచ్చిన రిజల్ట్ ఉందో దాన్ని పార్ చేయబోతున్నాము అని చెప్పి చెప్పారు. ఇది నిజంగా ధైర్యమా, నిజంగా కాన్ఫిడెన్సేనా, లేకపోతే అవతల పక్షాన్ని కన్ఫ్యూజ్ చేసే ప్రయత్నమా? ఇది ఇవాళ మనం డిబేట్లోకి వెళ్తున్నాం. ఒకసారి ఐపాక్ టీంతో జగన్మోహన్ రెడ్డి మాట్లాడిన మాటలు ఒకసారి విందాం, అది చూసిన తర్వాత డిబేట్లోకి వెళ్దాం. Last time, out of 175, 150, one itself is a tall number. In summer 2022, out of 25 itself is a tall number. This time, we're going to beat that record. We will surpass 151, we will surpass 90. And predominantly, God's grace, touch wood, they've given a good deliverance to the governance. The governance model that was put in place was never seen before. And while I could do all that, nevertheless, 1.5 years of your effort. Trying to streamline, trying to bring in more efficiency into the system that we are already in, helped us achieve this target. If this number of 151 records, there's a lot. ఇది జగన్మోహన్ రెడ్డి మాట్లాడిన మాటలు చూస్తే పూర్తి స్థాయి కాన్ఫిడెంట్గా ఆయన కనిపిస్తున్న మాటల సిచ్యువేషన్ మనం చూసాం. రైట్, ఇదే అంశం మీద ఈవినింగ్కి వచ్చి ఆయన మార్నింగ్ జగన్మోహన్ రెడ్డి మాట్లాడిన మాటలు చూసాం. దానికి ఈవినింగ్ బొత్స సత్యనారాయణ మాట్లాడారు. డైరెక్ట్గా ఆయన డేట్ ఎఫిక్స్ చేసిన పరిస్థితి, 9th ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు, ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి ప్రమాణం చేయబోతున్నారు అని చెప్పాను అంటూ ఆయన డేట్ కూడా ఫిక్స్ చేసిన పరిస్థితి. ఒకసారి ఆయన ఏం చెప్పారు చూద్దాం. 4వ తారీఖు ఓట్లు లేకపోతే జూన్ 9వ తేదీ నాడు విశాఖపట్నంలో మళ్ళీ గౌరవ ముఖ్యమంత్రిగా, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఆయన ప్రమాణస్వీకార మహోత్సవం. రైట్, ఇది మొత్తంగా జరుగుతున్న పరిణామాలు చూసుకుంటే పూర్తి స్థాయిలో వైసీపీ కాన్ఫిడెంట్గా కనబడ్డట్టుగా ఇవాళ డే మొత్తం జరిగిన పరిణామాలు చూస్తున్నాం. అయితే నిజంగా అంత కాన్ఫిడెన్స్ ఉందా, లేకపోతే అవతల పక్షాన్ని ఏమైనా కన్ఫ్యూజ్ చేస్తున్నారా అన్న విషయంలోనే విపరీతమైన చర్చ సోషల్ మీడియాలో జరుగుతోంది. పార్టీల నుంచి కూడా, ఇతర పార్టీల నుంచి వస్తున్న విమర్శలు కనిపిస్తున్నాయి. ఇదే అంశం మీద మనం డిబేట్లోకి వెళ్దాం. డిబేట్లో మనతో జాయిన్ అవుతున్నారు బీజేపీ సీనియర్ నేత సత్యమూర్తి గారు, ఆయనతో పాటు టీడీపీ అధికార ప్రతినిధి సయ్యద్ రఫీ గారు, వైసీపీ సీనియర్ నేత తిరుత్తని వేణుగోపాల్ గారు. రైట్, వేణుగోపాల్ గారితో మొదలు పెడదాం. వేణుగోపాల్ గారు చాలా జోష్లో ఉన్నారు, జగన్లో ఏ జోష్ తగ్గలేదు అని చెప్పి ఇవాళ చాలా జోష్తో కనిపించిన పరిస్థితి. 3 రోజులు అయిపోయింది, 3 రోజుల తర్వాత కనిపించినప్పటికీ చాలా జోష్లో కనిపించారు. ఏంటి, నిజంగా అంత కాన్ఫిడెన్స్తో ఉన్నారా వేణుగోపాల్ గారు? ఎస్ సార్ కంటిన్యూ చేయండి. ఎస్ సార్, 15 నిమిషాల తర్వాత వచ్చారు. బలరాం గారు, మీకు అదేవిధంగా తెలుగుదేశం పార్టీ నాయకులకి, వివిధ రాజకీయ పార్టీ నాయకులకి, విశ్లేషకులకి అందరికి నమస్కారం. బలరాం గారు, ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు, ఈరోజు కాదు కాన్ఫిడెన్స్, ఏదైతే 2019 ఎన్నికల్లో గెలవడం జరిగిందో ఆ రోజుటి నుంచి సంక్షేమాన్ని ఇస్తూ రాష్ట్ర ప్రజలకి అభివృద్ధి చేస్తూ ప్రతిరోజు ఆయన ఇచ్చిన మాటలను నిలబెట్టుకునే ప్రయత్నం చేస్తూ ఇవరకు వచ్చాడు కాబట్టి ఆ కాన్ఫిడెన్స్ తోనే ఈ రోజు ఓట్ అడిగారు. నా వల్ల మీకు మేలు జరుగుతుంటే నాకు ఓట్ వేయండి, నా వల్ల మీకు మేలు జరగకుండా ఉంటే నాకు ఓటు వేయద్దండి అని చెప్పి పదే పదే రాష్ట్ర ప్రజలు కోరుతూ వచ్చారు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు పేదవాడి పక్కన నిలబడ్డాడు కాబట్టి ఈరోజు కూటమి అంతా పెత్తందారి పక్కన నిలబడి జగన్మోహన్ రెడ్డి గారితో పోరాటం చేసింది. దాంట్లో ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు సక్సెస్ అయ్యారు కాబట్టి
దీనికి ఏదైతే సపోర్ట్ చేస్తూ ఉంచుతో ఐపాక్ టీం అంటే అక్కడ మైనస్ లు ప్లస్ ఉంటే దాన్ని కవరేజ్ చెప్పుకుంటూ దాన్ని అలోట్ పాటుని క్లియర్ చేసుకుంటూ ఈరోజు ముందుకు రావడం జరిగింది. మేము అదే చెప్తున్నాం, ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు కాదు, మేము కూడా సరే కాలర్ ఎగరేసి చెప్తున్నాం, రాష్ట్రంలో ఇచ్చిన మాట కట్టుబడి వీలైనంత వరకు జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే ప్రయత్నం చేశారు. చంద్రబాబు నాయుడు లాగా హామీలు ఇచ్చేయడము, ఆ హామీలు మర్చిపోవడము, మళ్ళీ ఎన్నికలకు వస్తే కొత్త హామీలు ఇవ్వడం కాదు. ఈరోజు 2019 ఇచ్చిన హామీలనే కంటిన్యూ చేస్తానంటూ దీనికన్నా ఇంకా కొంచెం మెరుగ్గా ఏదైతే ఇచ్చిన మాట ఇచ్చిన సంక్షేమాన్ని నెరవేరుస్తానని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు హామీ ఇచ్చారు. కాబట్టి వీటన్నిటికీ ఐపాక్ టీం కూడా జగన్మోహన్ రెడ్డి గారు కృతజ్ఞతలు చెప్తూ వాళ్ళకి సపోర్ట్ ఇచ్చిన దానికి ప్రజలు ఏ విధంగా సపోర్ట్ చేశారో, కార్యకర్తలు ఏ విధంగా సపోర్ట్ చేశారో, నాయకులు ఏ విధంగా సపోర్ట్ చేశారో, ఐపాక్ టీమ్ లో ఒక్క సపోర్ట్ చేసింది. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఐపాక్ టీమ్ కూడా కృతజ్ఞతలు చెప్పడం జరిగింది. బలరాం గారు అడగండి సార్. అయితే ఒకటి మనం ఇవాళ వేణుగోపాల్ గారు ఒకటి ఇవాళ చాలా ప్రతిష్టాత్మకంగా జరిగిన సిచ్యువేషన్ అయితే మనం చూస్తున్నాము. రెండు పార్టీలు హోరాహోరీగా ఇవాళ అంటే టీడీపీ ఇతర పార్టీలతో కలిసి వస్తున్నప్పటికీ ప్రధాన పక్షంగా ఇవాళ చూడాల్సింది టీడీపీనే. టీడీపీతో హోరాహోరీగా చాలా చోట్ల వివాదాలు జరిగాయి, ఓటింగ్ సరళి కూడా చాలా టైట్గా ఉంది అనే ఒక చర్చ జరుగుతోంది. ఒకవైపు టీడీపీ కూటమి పూర్తి స్థాయి కాన్ఫిడెన్స్తో ఉన్నారు. మరి ఇవాళ మీరు ఇంత కాన్ఫిడెన్స్గా కనిపించడానికి గల కారణాలు ఏంటి అని చెప్పనంటే సార్, ఇప్పుడు కూటమి ఇప్పుడు కొత్తగా వచ్చింది కాదు, 2024 వచ్చింది కాదు, 2019 కూడా ఈ కూటమి వచ్చింది. ఆ కూటమి ఏదైతే ఇచ్చిన హామీలు వాళ్ళకి 46.2% మేము ఇచ్చిన హామీలకి మేము జగన్మోహన్ రెడ్డి గారి నమ్మకంతో 45% రావడం జరిగింది. అంటే మాకన్నా 1.2% గెలవడం జరిగింది. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారి ప్రతిపక్ష పాత్రలోనూ లేడు. అదే విధంగా 18-16 సీట్లతో ఫస్ట్ టైం గెలవడం జరిగింది. అంటే ఆ 18 ముందు ఏదైతే పార్టీ పెట్టిన 18 పెట్టిన వెంటనే 18 చోట్ల పోటీ చేసి 17 చోట్ల గెలవడం జరిగింది. ఆ 17 చోట్ల గెలవడం నెక్స్ట్ 2014 ఎన్నికల్లో ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారిపై నమ్మకం ఉంచి ఏదైతే 67 సీట్లు ఇవ్వడం, అదేవిధంగా 45% ఓట్లు ఇవ్వడం, అవన్నీ చూస్తాం. అప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏదైతే ఈయనైతే అనుభవం ఉంది, 9 సంవత్సరాల ముఖ్యమంత్రి అనుభవం ఉంది, ఈయనైతేనే రాష్ట్రానికి ఒక న్యాయం చేస్తాడని చెప్పి రాష్ట్ర ప్రజలకి నమ్మించే ప్రయత్నం చేసి కూటమి ఓట్లు వేసుకుంటే వాళ్ళు 46.2% వచ్చింది. ఆ తర్వాత 2014-2019 వరకు వాళ్ళు ఇచ్చిన హామీ పైన ఏమాత్రం వాళ్ళు నిలబడకుండా ఆ హామీలంతా అమలు చేయకుండా పోతే రాష్ట్ర ప్రజలు వాళ్ళని పక్కన పెట్టి 23 సీట్లు తెలుగుదేశానికి, అదేవిధంగా జనసేనకు ఒక సీటు, బీజేపీకి ఏమి నిల్లి ఇవ్వడం జరిగింది. ఇవన్నీ గతంలో మీరు కూటమి చూశారు, 14 కలిసి వచ్చారు, 19 విమర్శించుకున్నారు, ఒకరిని వాళ్ళని ఒకరు అన్ పార్లమెంట్ వాళ్ళు వాడుకున్నారు, మళ్ళీ అదే కూటమి తిరిగి వచ్చి మేము న్యాయం చేస్తాము మమ్మల్ని నమ్మండి అంటే ఏ విధంగా నమ్ముతారు? అదే ఈరోజు మా ఆయుధం. గతంలో ఇచ్చిన హామీలు 14-19 వరకు ఏం చేశారు? ఆ కాన్ఫిడెన్స్ మీరు రాష్ట్ర ప్రజలకి మళ్ళీ కలిగించాలంటే ఖచ్చితంగా మేము గతంలో ఇచ్చేసాం, మా కూటమి ఉండి దానివల్ల హోదా ఇచ్చాం, అదేవిధంగా రాష్ట్రానికి రావాల్సిన నిధులు తెచ్చాం, అదే విధంగా 650 హామీలు ఇచ్చిన చంద్రబాబు నాయుడు వారు ఎంతవరకు చేశాడో చెప్పాలి. ఎంత శాతం 50% చేశాడా, 75% చేశాడా, 100% చేశాడా చెప్పాలి. అవన్నీ చెప్పాలా? మళ్ళీ మమ్మల్ని ఆశీర్వదించండి, జగన్మోహన్ రెడ్డి గారిని వ్యతిరేకించండి అంటే జనం వీళ్ళకి మెమరీ లాస్ ఉండొచ్చు, రాష్ట్ర ప్రజలకు మెమరీ లాస్ కాదు కదా, ఎందుకు వీళ్ళని యాక్సెప్ట్ చేస్తారు? అదే జగన్మోహన్ రెడ్డి గారు చూడండి, వీలైనంత వరకు మాట ఇచ్చిన మాట కట్టుబడి 99.9% చేయడం జరిగింది. ఏది కట్టారు? ఆర్థికంగా కూడుకున్న కొన్ని కార్యక్రమాలు తప్ప, ఎక్కువ భారంతో మోపుకున్న పనులు తప్ప, మిగతావన్నీ సిపిఎస్లు అదేవిధంగా 1-2 తప్ప మిగతాన్ని చేయడం జరిగింది. కాబట్టి ఈరోజు ధైర్యంగా జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు 1.5 నా టార్గెట్, గతంలో వచ్చిన దానికన్నా 150 కన్నా ఇంకా ఎక్కువ వస్తుంది, అదేవిధంగా 22 సీట్ల కన్నా ఎక్కువ వస్తుంది అని చెప్పి కూడా ఈరోజు ఏదైతే తన ఐపాక్ టీమ్ తో ఇండియన్ పొలిటికల్ యాక్షన్ కమిటీతో చెప్పడం జరిగింది. ఎస్ సార్, కానీ ఆయన ఇవాళ 175 చెప్పలే, ఇవాళ లాస్ట్ టైం వచ్చిన దాన్ని గతంలో వచ్చిన సీట్ల కన్నా ఎక్కువ వస్తాయి. అదే అంటే ఎలక్షన్ టైం లో చెప్పిన మాట ఎక్కువ వస్తాయి అన్నారు. రైట్ రావచ్చు, రఫీ గారి దగ్గరికి వెళ్దాం. రఫీ గారు
వాళ్ళు ఆల్రెడీ వైసీపీ సెకండ్ టర్మ్ అధికారంలోకి రాబోతున్నాము, అది విశాఖలోనే ప్రమాణ స్వీకారం జరుగుతుంది అని చెప్పి డేట్ కూడా అనౌన్స్ చేసేసారు. నమస్కారం సార్. సార్ బలరాం గారు మీకు, అలాగే సత్యమూర్తి గారికి, వేణుగోపాల్ గారికి, సిక్స్ టీవీ వీక్షకులందరికీ కూడా సార్ శుభ సాయం. ఇక జగన్మోహన్ రెడ్డి గారు ఐపాక్ టీంకి వచ్చి మనం ఓడిపోతున్నాం, మనకు ప్రతిపక్ష హోదా రాదు అని చెప్పి చెప్తారా? చెప్పండి మీరు. వాళ్ళకి వాళ్ళ దగ్గర వీడుకోలు తీసుకుంటున్నాడు, వాళ్ళకి ఏదో బహుమతులు ఇవ్వడానికి వచ్చాడు, వాళ్ళు పనిచేసిన దాని మీద. ఎవరైనా సరే బాగా పనిచేశారు, మనం చూసాం చాలా ఎలక్షన్లో టీవీలో రిజల్ట్స్ వస్తూ ఉంటాయి, మెజార్టీ కనిపిస్తూ ఉంటుంది. ఇంకా పూర్తిగా లెక్క పెట్టలేదు, మేమే గెలుస్తామని చెప్పి మాట్లాడుతూ ఉంటారు కూర్చొని. మీరు గమనించారో లేదో, జగన్మోహన్ ఇంకా 19 రోజులు ఉంది కాబట్టి ఆ కార్యకర్తలు ఇప్పుడే ఆత్మహత్యలు చేసుకోకుండా అస ఏదైనా చేసుకుంటారేమో అనేటువంటి భయంతో మనం ఓడిపోతున్నాం. జగన్మోహన్ రెడ్డికి తెలుసు ఓడిపోతున్నాం అని చెప్పి, ఐపాక్ టీమ్కి కూడా తెలుసు. కాకపోతే ఏంటంటే అదొక ఫీలర్ వదిలి 4వ తారీఖు పొద్దున దాకా 10 గంటల దాకా కాస్త గట్టిగా ఉండటం కోసం ఆయన ఏదో మాట్లాడాడు. ఇవాళ పరిస్థితి రాష్ట్రంలో అలా లేదు. నేను మీకు చిన్న క్వశ్చన్ అడుగుదామని చెప్పాను అనుకున్నా మొదట్లోనే. జగన్మోహన్ రెడ్డి గారు ఈ కామెంట్ చేస్తే మీరు డిబేట్ పెట్టి మమ్మల్ని పిలిచారు. చంద్రబాబు నాయుడు గారు కూడా మొన్న 13వ తారీఖు నాడు మేము గెలవబోతున్నాం, 145 సీట్లకు పైగా మేము గెలవబోతున్నాం అని చెప్పి కామెంట్ చేశారు పార్టీ ఆఫీస్ దగ్గర కంట్రోల్ రూమ్ లో పర్యవేక్షణ చేసింది సార్. అది కూడా చెప్పలేదు సార్. డిబేట్ పెట్టలేదు సార్. అది కూడా చెప్పలేదు సార్. ఏంటి మరి జగన్మోహన్ రెడ్డి గారు గెలుస్తారని మీకు కూడా నమ్మకం ఉందా ఏంటి? అంటే ఆయన అయితే మన అక్కడ చెప్పిన మాట చూస్తే నిజంగా. చంద్రబాబు నాయుడు గారు కూడా చెప్పారు కదా, ఎలక్షన్ అయినటువంటి సాయంత్రం 7 గంటలకి అక్కడ విలేకరులకి మేము 145 సీట్లకి పైన గెలవబోతామని మా కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేయబోతా ఉందని చెప్పారు కదా. మరి మీరు కూడా ఆ రోజు 2వ రోజు చంద్రబాబు నాయుడు గారు ఇలా చెప్పారు అని చెప్పి మళ్ళీ మమ్మల్ని పిలిచి డిబేట్ పెట్టాలి కదా, ఎందుకు పెట్టలేదు? 2 సైడ్స్ కాన్ఫిడెన్స్ ఉందని చెప్పి నడిపినాం సార్. ఎలాగా 2 సైడ్స్ కాన్ఫిడెన్స్ ఉంది అని చెప్పి నడిపాము. ఇవాళ జగన్ గారు వాళ్ళ ఎలక్షన్ టీమ్ తో మేటీ అయ్యారు కనుక స్పెషల్ గా డిబేట్ చేయాల్సి వచ్చింది. అది కరెక్టే. ఆ ఎలక్షన్ టీమ్ తో భేటీ అయినప్పుడు మనం ఓడిపోతున్నాం, మీరు బాగా పనిచేయలేదు, మీరు బాగా పనిచేశారు, అయినా ప్రజలు అనేక అంశాల్లో వ్యతిరేకించారు కానీ ఓడిపోతున్నాం, ఇంకా భవిష్యత్తులో ఎప్పుడు గెలుస్తామని చెప్తాడా? చివరి రోజు దాకా మేమే గెలుస్తామని చెప్తాడు. సింహం సింగిల్ గా వచ్చింది, సింగిల్ గా గెలుస్తుంది అని చెప్పే చెప్తాడు. అది పెద్ద విశేషమేముంది ఆ మాటల్లో? ఇప్పటికే ధైర్యం సరి సదలిపోయినటువంటి ఎమ్మెల్యేలు 7-8 చోట్ల ఇప్పుడు విశాఖపట్నంలో దాడులకు పాల్పడుతున్నారు. తెలుగుదేశంకి ఓట్లు వేశారని ఇళ్ళు తగలబెడతా ఉన్నారు, కార్లు తగలబెడతా ఉన్నారు, పెద్ద పెద్ద సుత్తులు తీసుకొని చంపడానికి వస్తూ ఉన్నారు. ఉప ఎన్నిక దాని పులవర్తి నాన్ని చంపేస్తే మళ్ళీ ఉప ఎన్నిక జరుగుద్ది, మళ్ళీ గెలవచ్చు, ఎలా ఓడిపోతున్నాం సంగతి తెలిసి. కాబట్టి ఈ రాష్ట్రంలో ఎప్పుడైనా ఈ డీజీపీని సిఎస్ని ఎన్నికల సంఘం మీరు వచ్చి మాకు వివరణ ఇవ్వండి, ఏంటి అరాచకం? అతను ఎవరు? చైతన్య అనేవాడు అసలు పోలీసు ఆర్డర్స్ లేకుండా, ఎస్పీ ఆర్డర్స్ లేకుండా, ఆ ఏరియా ఐజీ ఆర్డర్స్ లేకుండా అర్ధరాత్రి తాడిపర్తి వెళ్ళి చేసినటువంటి దౌర్జన్యాన్ని మీరు చూశారు కదా. ఇంకా ఇవాళ ఎమ్మెల్యే ఇంట్లోనే పెట్రోల్ బాంబులు దొరికాయి. ఇవాళ పోలీసులు అనేక చోట్ల వైసీపీ నాయకుల దగ్గర బాంబులు రికవరీ చేశారు, విజువల్స్ లో కూడా వచ్చింది. ఇదంతా ఏంటిది? ఇంకా 19 రోజుల్లో మన అధికారం పోతుంది కాబట్టి ఇప్పుడే మనం వాళ్ళ మీద పగ తీసుకోవాలా, కక్ష సాధింపు తెచ్చుకోవాలా, తెలుగుదేశానికి కూటమికి అభ్యర్థులకి పెద్ద ఎత్తున మద్దతు తెలిపిన వాళ్ళ మీద ఆ ఓడిపోతున్నటువంటి నైరాశ్యంలో చేసినటువంటి అల్లర్లు కావా ఇవి? మరి ఇప్పుడు ఎన్నికల సంఘం ఆ సిఎస్ ఎవరైతే జవహర్ రెడ్డి ఉన్నాడో తొత్తులాగా
జగన్మోహన్ రెడ్డికి తొత్తులాగా పనిచేసి చూడలేదా? ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాం, మనమే చేసేద్దాం. పెద్ద మనిషి ఎవరో సత్యమూర్తి గారు నాకు బాగా ఫ్రెండ్ ఆయన, చాలా రోజు ఆయనతో మాట్లాడి ఇప్పుడు లైవ్లో చూడటం చాలా సంతోషించా సార్. ఇప్పుడు జనవరి నుంచి మార్చి దాకా 6 సార్లు బట్టలు నొక్కాడు, 1 రూపాయి పడలా. పిల్లల సర్టిఫికేట్లు తీసుకోవడానికి కూడా ఈ ఫీజు రీఎంబర్స్మెంట్కి డబ్బులు లేక బంగారాలు ఇళ్ళు తాకట్టు పెట్టుకొని పిల్లల సర్టిఫికేట్ తీసుకున్నారు, అప్పుడు కూడా చెల్లించలా. 11వ తారీఖు నేను వేస్తాను డబ్బులు అని చెప్పి బయలుదేరాడు ఎవరో జవహర్ రెడ్డి. అది ఎలక్షన్ కోడ్ కింద వస్తుందన్న సంగతి కూడా తెలుసు అతనికి. ఇప్పుడో 4 నెలల క్రితం 5 నెలల క్రితం వచ్చిన బట్టికి ఇప్పుడు ఇస్తారట. అది కుదరదు అంటే కోర్టుకి వెళ్ళారు, కోర్టుకి వెళ్తే కోర్టు కూడా దాన్ని పక్కన పెట్టింది. ఇప్పుడు జూలైలో ఎప్పుడో ఎంక్వైరీ చేస్తారు డివిజన్ పెంచి. మరి ఎలక్షన్ అయిపోయింది 13వ తారీఖు, ఇవాళ 14, 15, 16 వచ్చింది. ఏ కోర్టుకి వెళ్ళి అంత హంగామా చేసిన వాళ్ళు ఆ బటన్ లోపల డబ్బులు ఇవ్వచ్చు కదా, ఎందుకు ఇవ్వలేదు అంటే ఈ మోసం అర్థమైంది. ఆ డబ్బులంట ఈ పథకాలకు ఇవ్వరంట, కాంట్రాక్టర్లకు ఇస్తారంట. గవర్నర్ గారు చెప్పాడు 1 రూపాయి కూడా ఇవ్వడానికి కుదరదని చెప్పేసి. కాబట్టి ఈ మోసాలు ఈ దురాగతాలు ఇప్పుడు ఈ ఒక్క సెకండ్లే కాదు, ఎన్నికైన దగ్గర నుండి అతను ప్రజావేదిక కూల్చిన దగ్గర నుండి చేసినటువంటి అకృత్యాలు ప్రజలకి, నేను వస్తే మీకు ఛార్జీలు తగ్గిస్తాను, కరెంట్ ఛార్జీలు తగ్గిస్తానని చెప్పి 9 సార్లు పెంచి 200 రూపాయలు ఉన్నటువంటి కరెంట్ ఛార్జీని 1000 రూపాయలు చేసినందుకు, రైతులు ఆత్మహత్యలు చేసుకుంటుంటే పట్టించుకున్నందుకు, ప్రతిసారి నెల క్యాలెండర్ జాబ్ క్యాలెండర్ ఇస్తానని చెప్పి ఎక్కొట్టినందుకు, దగ్గాటి వేసి ఇస్తానని చెప్పేసి మాట మార్చినందుకు, సంపూర్ణ మద్యపాన నిషేధం చేసిన తర్వాతే ఓట్లు అడుగుతానని చెప్పి మర్చిపోయినందుకు, అలాగే ఓటీఎస్ పేరు మీద ఇళ్ళగా పాత ఇళ్ళకి 10,000, 15,000, 20,000 వసూలు చేసి వాళ్ళకి ఒక సర్టిఫికేట్ ఇస్తానంటే చెల్లని సర్టిఫికేట్ ఇచ్చినందుకు, పిచ్చు గోళ్ళు కట్టేసి వదిలేసినందుకు, అలాగే డీజిల్ రేట్లు పెట్రోల్ రేట్లు ఇతర రాష్ట్రాల కంటే 10 రూపాయలు దోచేసుకున్నందుకు, అలాగే ధరలు పెంచేసినందుకు, రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ లేనందుకు, మట్టి ఇసుక మొత్తం దోచేసినందుకు, అలాగే గంజాయి పాలిత రాష్ట్రం మీద మార్చినందుకు ప్రజలు ఏకపక్షంగా పొద్దున్న నుంచి రాత్రి దాకా నిలబడ్డారు. సూపర్ 6 పథకాలు ఏదైతే కూటమి చెప్పిందో, 3 గ్యాస్ బండ్లు, తల్లికి 100 రూపాయల పేరు మీద ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలు చదివిస్తా అని చెప్పి, యువతకి సంవత్సరం 4 లక్షల ఉద్యోగాలు, 3,000 రూపాయలు స్టైపెండ్ ఇస్తామని, అన్నా క్యాంటీన్ పెడతామని, అలాగే ప్రతి మహిళకి 1,500 రూపాయలు ఇస్తామని చెప్పేసి, అలాగే 4,000 పెన్షన్ చేస్తాము, ఏప్రిల్ నుంచి జూలై దాకా 3,000 పెంచి 7,000 ఇస్తామని చెప్పేసి చెప్పినందుకు ప్రజలు ఈ ప్రభుత్వం రావాలా, కూటమి ప్రభుత్వం ఏర్పడాలని చెప్పి పెద్ద ఎత్తున ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఆంధ్ర చిన్న లేనటువంటి ఓటింగ్ శాతం విపరీతంగా పెరిగింది. విదేశాల నుంచి 3 రోజులు హైదరాబాద్ నుంచి ప్రయాణాలు చేసి బస్సులు లేక ట్యాక్సీలు లేక ఏనాది మంది ఓటర్లు ఇతర ఏనాది మంది ఓటర్లు వచ్చి కొత్త ఓటర్లు 30 లక్షల మంది కొత్త ఓటర్లు ఈ ప్రభుత్వం ఉంటే మనకు వాలంటరీ ఉద్యోగము లేకపోతే చేపలు అమ్ముకునేదో మటన్ అమ్ముకునే ఉద్యోగాలు తప్పితే వేరే ఉద్యోగాలు రావని చెప్పి ఆ యువత మోసమైనటువంటి నిరుద్యోగులు వీళ్ళందరూ కలిసి ఈ ఎన్నికల్లో పెద్ద ఎత్తున ఓటేశారు. రేపు 4వ తారీఖు నాడు బాక్సులు తెరిస్తే సునామీ వచ్చి చుట్టుకుపోయే పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి ఇవాళ నైరాశ్యం పెరిగిపోయి దాడులకు దిగుతున్నారని తెలియజేస్తా ఉన్నాను. రైట్ సార్, రఫీ గారు మళ్ళీ వస్తాను మీ దగ్గరికి. వేణుగోపాల్ గారు, మీ బీజేపీ సత్యమూర్తి గారు అయిపోయిన తర్వాత మీరు రెస్పాండ్ అవ్వండి. సత్యమూర్తి గారు, ఇప్పుడు చూసుకుంటే మీరు అంటే కేంద్రంలో ఉన్నారు, ఆల్రెడీ ఇప్పుడు టీడీపీ కూటమిలో కూడా ఉన్న పరిస్థితి, ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన మాటలు కానీ ఇవన్నీ చూస్తూ ఉంటే మీకేమనిపిస్తుంది? ఇప్పటికే ఆల్రెడీ రఫీ గారు ఆల్రెడీ చెప్పారు ఇదంతా కాన్ఫిడెన్స్ కాదు, కన్ఫ్యూజ్ చేసే ప్రయత్నం ఏదో అన్నట్టుగా ఆయన అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. మీ అభిప్రాయం ఏంటి? బలరామ్ గారు మీకు, అలాగే మిత్రుడు రఫీ గారికి, వేణుగోపాల్ గారికి, అలాగే మీ యొక్క ఈ ప్రేక్షకులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు అండి. ఇప్పుడు ఎన్నికలు అయిపోయినాయి, మనం ఇవాళ రాజకీయ ఉపన్యాసాలు ఇవ్వాలి అవసరం లేదు.
ఎందుకంటే మన మాటలు ఏమాత్రం కూడా ఓటర్లు ప్రభావితం చేయలేవు, దానివల్ల ఒక పైసా ఉపయోగం కూడా లేదు పార్టీలు. మనం ఎవరిని ఒకరిని విమర్శించుకున్నా, కాకపోతే ఇప్పుడు ఏంటంటే ఇందాక రవి గారు చెప్పినట్టుగా ఏ పార్టీ నాయకుడే కూడా నేను ఓడిపోతామని చెప్పరు. మీకు చివరికి మనకి రేపు 15 రోజుల్లో, అంటే ఇవాళ ఇంకా 15 రోజులు కూడా లేదు, 1వ తారీఖు కల్లా మనకి ఎగ్జిట్ పోల్స్ వస్తాయి, కొంత క్లారిటీ వస్తుంది. అలాగే మనకి 4వ తారీఖుకి ఎగ్జాక్ట్ పోల్స్ రిజల్ట్స్ వస్తాయి మనకి, సో అప్పుడు పూర్తి క్లారిటీ వస్తుంది. మనం కనుక గమనించినట్టయితే ఎగ్జిట్ పోల్స్ వచ్చినప్పుడు కానీ, తర్వాత ఎగ్జాక్ట్ పోల్స్ వచ్చినా కూడా మనం స్టూడియోలో చూస్తున్నాం, చివరి వరకు కూడా ఏదో తారుమారు అవుతుందని చెప్తుంటారు, ధైర్యంగానే చెప్తుంటారు. ఒక క్లారిటీ వచ్చే వరకు కూడా ఏ పార్టీ కూడా ఓడిపోయిందని అంగీకరించదండి. ఏ పార్టీ అని నేను ఆ పార్టీ ఈ పార్టీ అని చెప్పను, కానీ అది సహజం. కాబట్టి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి మాటలు కూడా మనం ఆ రకంగానే తీసుకోవాలి తప్ప, ఇవాళ ఎవరు కూడా చెప్పలేని పరిస్థితి ఖచ్చితంగా ఇదే అని చెప్పి, మనం ఎగ్జాక్ట్ రిజల్ట్ ఇదే అని ఎవరు కూడా చెప్పలేరు, ఊరికి ఊహాగానాలు. కాకపోతే వాళ్ళ పార్టీ యొక్క కార్యకర్తల్లో నాయకులు ఆత్మస్థైర్యాన్ని నింపడానికి మాత్రం ఇటువంటి మాటలు చెబుతూ ఉంటారు. కానీ ఇప్పుడు మనం గమనించినట్టయితే, నిశ్చితంగా గమనిస్తే మనం బాడీ లాంగ్వేజ్ చూడండి, వైఎస్ఆర్ పార్టీ నాయకుల యొక్క బాడీ లాంగ్వేజ్ చూసినట్టయితే, కాంబట్ రాంబాబు గారు కానీ లేకపోతే ఎమ్మెల్యేలు గోపిరెడ్డి గారు లేకపోతే ఇంకా మిగతా మంత్రులు, వాళ్ళు చెప్పేది ఏంటంటే మొత్తం ప్రభుత్వ యంత్రాంగం మొత్తం కూడా కుమ్మక్క అయిపోయింది ఈ అలయన్స్ తోటి అనేటువంటి మాటను వాడారా లేదా వాళ్ళు. సో ఇది దేనికి సంకేతం? పోలీసు మొత్తం కూడా వీళ్ళు కూటమిలో పోలీసు కూడా చేరిపోయింది అని చెప్పేసి, ఇవన్నీ రేపొద్దున ఒక ఎక్స్క్యూజెస్ అండి. ఓడిపోతే ఇదిగో మేము అప్పుడే చెప్పాం వీళ్ళందరూ కూడా కుమ్మక్కారని చెప్పడానికంటే, ఇది బాడీ లాంగ్వేజ్ని బట్టి కనుక చూసినట్టయితే ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ ఇక్కడ అధికారాన్ని కోల్పోతుంది అన్న విషయాన్ని ప్రజలు గ్రహిస్తున్నారు వాళ్ళ మాటలను బట్టి. నేను జోస్యం చెప్పట్లేదండి, వాళ్ళ యొక్క బాడీ లాంగ్వేజ్ని బట్టి చెప్తున్నాను నేను. కాబట్టి ఈ న్యాచురల్ ఇప్పుడు నిన్న కనుక మనం చూసినట్టయితే, నిన్న ఇవాళ మమతా బెనర్జీ గారు ఒక డిక్లేర్ చేశారు, మేము ఇండియా అలయన్స్ యొక్క ప్రభుత్వంలో జారిపోవడం లేదు, బయట నుంచే మద్దతు ఇస్తాము మేము అని. అసలు ఆలు లేదు, చూరు లేదు, ఏదో సామెతుంది మనకి. ఇప్పుడు బొత్స సత్యనారాయణ గారు చెప్పింది నాకు ఏమనిపిస్తుంది అంటే, అక్కడ చెప్పాడు వెనకటికి మనకి సామెతులు ఊరికే రాలేదండి, చక్కగా దున్నపోతు ఈనిందంటే అయితే వెంటనే దోడని కట్టే పడాడు, దోడ పారిపోతుంది కప్పుకుని ఎక్కడికో అలా ఉంది ఆయన చెప్పేది. అప్పుడే డేట్ కూడా ఫిక్స్ చేసి ఆయన చెప్పడం సరే, వాళ్ళ పార్టీ ఇంటర్నల్ దానికి కూడా నేను వాళ్ళని ఎవరిని విమర్శించను, కానీ అపహాస్యంగా ఉన్నాయి తప్ప ఎక్కువ అది మనం గెలిచాక నిర్ణయం తీసుకోవడం అనేది వేరు. ఇప్పుడే ముహూర్తం పెట్టేసుకుని మంత్రివర్గంలో ఎవరుండాలో కూడా నిర్ణయం చేసుకోవడం అనేటువంటి విషయాలు చూస్తుంటే ఇది ఒక అతి నమ్మకం తప్ప దీనిలో వాస్తవం లేదు. కాబట్టి దీని మనం సీరియస్గా తీసుకోవాల్సినటువంటి అవసరం లేదని నా అభిప్రాయం అండి. ఏదైనా మనం టు వెయిట్ ఫర్ ద ఎగ్జాక్ట్ పోల్ రిజల్ట్స్, అప్పటి వరకు కూడా మనం ఈ అయితే ఇప్పుడు ఐపాక్ గురించి ఒక మాట చెప్పాలి నేను. ఇప్పుడు ఐపాక్ అనేటువంటిది ఏదైతే ఇండియన్ పొలిటికల్ యాక్షన్ కమిటీ అని చెప్పి ప్రశాంత్ కిషోర్ గారు పీకే అని మనం అంటాం షార్ట్గా, ఆయన స్టార్ట్ చేశారు. ఆ యొక్క అది డబ్బుల కోసం పనిచేసేటువంటి ఒక సంస్థ, అంటే కొన్ని కోట్ల రూపాయలు వాళ్ళు ఛార్జ్ చేసి అఫీషియల్గానే మేము ఇన్ని కోట్లు ఇచ్చామని ఎన్నికల యొక్క ఖర్చులో వైఎస్ఆర్సీపీ చూపించింది. నాకు తెలిసి 37 కోట్లు 40 కోట్లు ఇచ్చామని చెప్పి డిక్లేర్ చేసింది. ఇది కాకుండా అనఫీషియల్గా కొన్ని 100 కోట్లు చేసులు మారాయనేది ఒక మార్కెట్లో ఉన్నటువంటి ఒక, ఎందుకంటే అంత ఎలక్షన్ ఖర్చులో చూపించరు కదా మీకు తెలుసు జనరల్గా. కాబట్టి వాళ్ళు డబ్బుల కోసం చేసేటువంటి వాళ్ళు, ఖచ్చితంగా మనం గెలుస్తామనే చెప్తారు తప్ప వాళ్ళు ఓడతామని చెప్పరు కదా. కాబట్టి వాళ్ళు చెప్పే లెక్కలు వాళ్ళు చెప్పారు, సరే ఈయన మాట్లాడే మాటలు ఈయన మాట్లాడారు కాబట్టి దాన్ని మనం అంత సీరియస్గా తీసుకోవాల్సినటువంటి అవసరం లేదనేటువంటిది నా అభిప్రాయం. ఇప్పుడు అదే ప్రశాంత్ కిషోర్ గారు ఎగ్నెస్ట్గా చెప్పారు, ఆయన చెప్తున్నారు పీకే మనకి ఇప్పుడు పనిచేయట్లేదు, మనకి ఎగ్నెస్ట్గా పనిచేశాడు అని. ఎస్, ఆ విషయం ప్రస్తావించారు ఆయన, పీకే అంచనాలకు దూరంగా మనము ఇవాళ పాజిటివ్ రిజల్ట్ రాబోయే. ప్రశాంత్ కిషోర్ స్పష్టం చేసింది, నేను ఏ పార్టీకి పనిచేయట్లేదు, నేను న్యూట్రల్గా ఉన్నాను, నేను ఏదో బీహార్లో నా పని నేను చేసుకుంటున్నాను తప్ప నేను ఏ పార్టీకి పనిచేయట్లేదు ఆయన చెప్పడం, ఈ ఇప్పుడు ఉన్నటువంటి ఈ ఐపాక్ చేయడం. కాబట్టి దీన్ని మనం అంత సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం లేదు ఈ ఐపాక్ అని నా యొక్క విశ్వాసం. రైట్ సార్. వేణుగోపాల్ గారు ఇక్కడ రెండు కీలకమైన అంశాలు, ఒకటి రఫీ గారు రేజ్ చేసింది ఇవాళ ఫ్రస్ట్రేషన్తో గొడవలు పడుతున్నారు అన్నది ఒకటి, రెండు ఇవాళ సత్యమూర్తి గారు ఒక మాట చెప్పిండ్రు, వైసీపీకి సంబంధించిన కీలక నేతలంతా వరుసగా వచ్చి పోలీసులంతా టీడీపీ వాళ్ళతో కుమ్ముక్ అయిపోయారని చెప్పి ఆరోపణలు చేశారు, ఈ రెండు దేనికి సంకేతము అని చెప్పని అడుగుతున్నారు సార్. ఈరోజు
బలరాం గారు రాష్ట్రాన్ని రావణా కాస్టగా చేశారు ఎన్నికల అధికారి. ఏదైతే డీజీపీని మార్చడము, ఏదైతే ఎస్పీని మార్చడము, కొన్ని చోట్ల అధికారులను మార్చడం వల్ల ఏదైతే పట్టుండే అధికారుల్ని మార్చేసి వారం రోజుల్లో ఎన్నికలు జరగబోతుంది అంటే అక్కడ అధికారులను మార్చుకునేసి అక్కడ పరిస్థితి గురించి అవగాహన లేకుండా ఈరోజు రాష్ట్రాన్ని రావణ కాస్టగా మార్చారు ఈ డీజీపీ ఏదైతే హరీష్ కుమార్ అయినా కానీ అదేవిధంగా ముఖేష్ కుమార్ మేనన్ ప్రధాన ఎన్నికల అధికారి వీళ్ళిద్దరు చేసిన కార్యక్రమానికి దీనికి ఆద్యులు ఎవరు? చంద్రబాబు నాయుడు గారు ఏదైతే పేరు లిస్ట్ ఇచ్చాడో దాన్ని పురంధరేశ్వరి గారు కేంద్రం నుంచి పిలిపించుకొని ఆ లిస్టును ప్రయోగించారు. దానివల్ల ఎక్కడైతే అవగాహన లేని అధికారులు ఇవ్వడం వల్ల ఈరోజు రాష్ట్రాన్ని రావణ కష్టంగా మార్చారు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ అధికారంలోకి వస్తున్నాడు. జగన్మోహన్ రెడ్డి గారిని ఏదో ఒక విధంగా అడ్డుకోవాలి. అదే విధంగా జగన్మోహన్ రెడ్డి గారిని ఏదైతే రేపు కౌంటింగ్ సెంటర్ లో కూడా వాళ్ళ కార్యకర్తలు కానీ వాళ్ళ నాయకులు కానీ రాకుండా ఉండాలి అనే ఉద్దేశంతో ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిని అడ్డుకోవడం జరుగుతుంది. ఈ కార్యకర్తల నాయకులు అడ్డుకోవడం జరుగుతుంది. అంతేగాని ఈరోజు తెలుగుదేశం పార్టీకి కానీ ఫేవర్ గా ఉంటే వాళ్ళు ఈ దార్చకం చేయరు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారికి ఫేవర్ గా ఉన్నారు. ఏదైతే తెల్లవారుతో 6 గంటల నుంచి రాత్రి 12 గంటల వరకు మళ్ళీ క్యూలో ఉండి ఓట్లేసి జగన్మోహన్ రెడ్డి గారు వస్తేనే మళ్ళీ ఇచ్చిన హామీలు అమలు చేస్తాడు కానీ చంద్రబాబు నాయుడు హామీలు ఇస్తే ఆ హామీలు అమలు చేయడం అని చెప్పేసి ఈరోజు పెద్ద ఎత్తున 81.86% ఓట్లు పోలింగ్ అయితే దాంట్లో వీళ్ళు జీర్ణించుకోలేకపోతున్నారు. ఏదో విధంగా దౌర్జన్యం చేసి అరాచకాలు చేసి ఈ రోజు ఏదైతే కౌంటింగ్ ఏదైతే జూన్ 4వ తేదీ కౌంటింగ్ రోజు ఈ కార్యకర్తలు కానీ ఈ నాయకులు కానీ రాకూడదనే ఉద్దేశంతో ఈ దుర్మార్గ చర్య చేసి రాష్ట్రాన్ని రావణ కాస్త చేస్తున్నారు సార్. ఓకే, అంటే ఏంటి ఇప్పుడు 4th నాడు కౌంటింగ్ కి వైసీపీ కార్యకర్తలు రావద్దు అని చెప్పేసి వాళ్ళు ప్లాన్ చేశారు అని చెప్పంటారా మీరు? వెంగపల్లి గారు మీ వాయిస్ కట్ అయింది, మీకు మ్యూట్ లో ఉన్నట్టు ఒకసారి చూడరా. మీరు చాలా సీరియస్ అలిగేషన్ పెడుతున్నారు, మీరు చాలా సీరియస్ అలిగేషన్ పెడుతున్నారు. 4th నాడు కౌంటింగ్ రోజున వైసీపీ కార్యకర్తలు ఎస్పీలు కానీ ఈరోజు ఆ డీజీపీలు కానీ వారం టైం ఎన్నికలు ఉంటే వారంలో మార్చడం ఏంది? ఇది వారంలో మార్చడం ఏంది? అక్కడ పట్టు ఉండి ఆ పరిస్థితి ఆ ఏరియా వాతావరణాల గురించి ఆ ప్రాంత పరిస్థితుల గురించి తెలియని వ్యక్తిని లేసేసి ఈరోజు ఈ దుర్మార్గ చర్యకి పాల్పడింది ఎవరు? చంద్రబాబు నాయుడు గారు, ఆయన ఏదైతే పురంధేశ్వరి గారు వీళ్ళిద్దరు చేసిన కార్యక్రమాల వల్లే ఈరోజు రాష్ట్రం రావణ కష్టం అయిపోయింది. ఈ దుర్మార్గ చర్య వల్లే ఈరోజు ఇంతమంది సఫలమవుతుంది వస్తుంది. ఇదే తిరుపతి అయినా సరే, ఇదే విధంగా తిరుపతిలో కానీ అదే విధంగా కొన్ని ప్రాంతాల్లో ఏదైతే ఈరోజు ఈ రాష్ట్రంలో కొన్ని జిల్లాల్లో ఏ విధంగా ఇబ్బంది పడుతున్నారో చూస్తున్నాం. జనం ఏ విధంగా ఇబ్బంది పడుతున్నారు, ఏ విధంగా వైఎస్ఆర్సీపీ నాయకుల పైన దాడులు చేస్తున్నారు, వైఎస్ఆర్సీపీ కార్యకర్తల పైన దాడులు చేస్తున్నారు. ఏదైతే తిరుపతి చంద్రగిరి నియోజకవర్గంలో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి తమ్ముడు ఏదైతే చెవిరెడ్డి రఘురెడ్డి బైక్ ను కాల్ చేయడము, అదే విధంగా తాడిపత్రిలో ఏదైతే పెద్దరెడ్డి ఎమ్మెల్యే తాడిపత్రిలో ట్రాక్టర్ లో రాళ్లు తీసుకుని వచ్చి వాళ్ళ ఇంటి పైన రాళ్లు వేయడము, అదే విధంగా పెద్ద కురుపాల నియోజకవర్గంలో కమ్మంపాటి టీడీపీ గోండాలతో వైఎస్ఆర్సీపీ సర్పంచ్ నాగేశ్వరరావు పైన దాడి చేయడము, అదే విధంగా తిరుపతి అదే విధంగా పల్నాడు జిల్లా కొత్త గణేష్ పాడు లో వైఎస్ఆర్సీపీకి ఓటేసేయాలని ఒక బీసీ సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళకి వాళ్ళపై దాడి చేస్తే వాళ్ళు రాత్రంతా ఒక దేవాలయంలో ఏదైతే తలదాచుకోవాల్సిన పరిస్థితి, ఇలా ఎన్నో దాచకాలు చేస్తున్నారు 2 రోజులుగా. అదే మేము అడుగుతున్నాం. రైట్ సార్, నేను మళ్ళీ వస్తాను మీ దగ్గరికి. రఫీ గారు వేణుగోపాల్ గారు ఒక సీరియస్ అలిగేషన్ మీ మీద పెట్టారు. 4th నాడు వైసీపీ కార్యకర్తలు ఎవరు, పోలింగ్ ఏజెంట్లు కౌంటింగ్ ఏజెంట్లు రాకుండా చూడడం ద్వారా ఇవాళ టీడీపీ కూటమి గెలవాలని ప్రయత్నం చేస్తుంది, అందులో భాగంగానే గొడవలు చేస్తున్నారు అన్నది ఆయన అలిగేషను. దానికి మీ దగ్గర ఉన్న సమాధానం ఏంటి చెప్పండి? ఇప్పుడు దాడులు ఎక్కడ జరిగిన పులవర్తి నాని మీద దాడి అతను చంపడానికి ప్రయత్నం చేశారు, అతను హాస్పిటల్లో ఉన్నాడు. పద్మావతి విశ్వవిద్యాలయం దగ్గర దాడి జరిగింది. మార్చర్లో పిన్నెల రామకృష్ణారెడ్డి వాళ్ళ సోదరుడు వెంకటరామరెడ్డి, పిన్నెల రామకృష్ణారెడ్డి ఇంట్లో బాంబులు దొరికింది.
అక్కడ తెలుగుదేశం నాయకులు కార్యకర్తలను కొట్టారు, వాళ్ళ వాహనాలు కాల్చారు. విజువల్స్లో మీరు కూడా చూశారు. అలాగే నరసరావుపేట, అలాగే మీకు చెప్పాలంటే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఎదురు ఉబ్బనూరు, ఏలూరులో ఇవన్నీ కూడా చేసి మొగుడు కొట్టి మొగసాలకే ఎక్కినట్టు బాధితులు తెలుగుదేశం వాళ్ళు, క్షతగాత్రులు తెలుగుదేశం వాళ్ళు. ఆ మందులో ఆ అమ్మాయిని ఏ రకంగా కత్తులతో పొడిచారో మీరు చూశారు కదా. ఇవన్నీ కూడా కళ్ళకు కనిపిస్తూ ఉంటే దీని మీద సిఇసి సీరియస్ అయ్యి డీజీపీని అలాగే సిఎస్ని ఢిల్లీ పిలిపిస్తే మా మీద చెప్తారు ఏంటంటే సిఎస్ ఎవడు, జగన్మోహన్ రెడ్డి తొత్తు, అతనికి రాజ్యాంగం అన్నా రూల్స్ అన్నా పట్టవు. అసలు మార్చాలి అని చెప్పేసి మేము మొదటి నుండి చెప్తుంది జవహర్ రెడ్డిని. జవహర్ రెడ్డిని కనుక మార్చి మంచి అధికారిని పెట్టి ఉంటే ఈ నెల రోజుల్లో ఈ పరిస్థితి ఉండేది కాదు. ఆ జవహర్ రెడ్డి ఒకడు, రాజేంద్రనాథ్ రెడ్డి ఒకడు, వీళ్ళందరూ కూడా ఏఎస్ఆర్ ఆంజనేయులు ఒకడు, వీళ్ళందరూ కూడా రాష్ట్రంలో పోలీసు వ్యవస్థని రెవెన్యూ వ్యవస్థని మొత్తం కూడా సర్వనాశనం చేసి వైకాపా నాయకుల్లో మారిపోయారు. చైతన్య ఎవడండాడు డిఎస్పి, అతనికి ఏమైనా ఆర్డర్స్ ఇచ్చారా? అర్ధరాత్రి తాడిపడి తెలి ఆ జేసీ ప్రభాకర్ రెడ్డి ఇంటి మీద దాడి చేసి పోలీసులతో దాడి చేశాడు. చూస్తే చూపిస్తాం వీళ్ళందరినీ కూడా, వీళ్ళ సంగతి ఏంటో చూపిస్తాం, ఆ చైతన్యం ఏంటో. ఇప్పుడు సిఎస్ఐ చూస్తాడు, సిఇసి చూస్తాడు, ఏ ఆర్డర్స్ ఎవరిస్తే అతను అర్ధరాత్రి రాజంపేట నుండి వెళ్ళాడు, అర్ధరాత్రి రాజంపేట నుంచి వెళ్ళవలసిన అవసరం ఏమొచ్చింది, ఏ ఎస్పీ అతనికి ఆర్డర్స్ ఇచ్చాడు, ఏ ఐజీ ఆర్డర్స్ ఇచ్చాడో మొత్తం అడుగుతాం మేము, మేమే వదిలిపెట్టాం. కాబట్టి ఓడిపోతున్నాం అనేటువంటి నమ్మకంతో చేస్తున్నటువంటి దాడులు మొత్తం వాళ్ళ ఇళ్లలో పెట్రోల్ బాంబులు దొరుకుతూ ఉన్నాయండి. ఎవరికో మా నాయకుల ఇళ్లలో ఎక్కడైనా దొరికినాయా? ఏ నాయకుడైనా సరే, వైసీపీ ఎమ్మెల్యే కానీ వైసీపీ అభ్యర్థులు కానీ ఎవరికైనా గాయమైందా? గాయమైంది, చనిపోయింది. మా వాళ్ళు మీరు చూశారు కదా, పల్నాడులో చంద్రయ్యని రోడ్డు మీద కోడిని కోసినట్టుగా గొంతు కోసి చంపారు, మీకు తెలీదా బలరాం గారు? జై జగన్ అని అనమన్నారు, అన్నందరూ అన్నందుకు రోడ్డు మీద గొంతు కోసారు కదా, కోడిని కోసినట్టు. ఇలాంటి ఎన్ని దురాఘాతాలు చేశారు ఈ 5 సంవత్సరాల్లో, ఇవన్నీ కూడా ప్రజలు గమనించారు. ఇలాంటి అరాచకమైనటువంటి ఆటవికమైనటువంటి పరిపాలన మనకొద్దు ఈ రాష్ట్రంలో అని చెప్పి పెద్ద ఎత్తున ఏమైనా పొరపాటున అతను డబ్బులతో గెలిచేస్తాడేమో అనేటువంటి భయంతో ప్రజలు ఈ ఓటు అనేటువంటి వజ్రాయుధాన్ని ఉపయోగించి రాత్రి 11-12 గంటల దాకా క్యూలో నుంచి 3,500 బూతుల్లో మొత్తం జనం నుంచొని ఓట్లు వేశారంటే ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఎప్పుడూ లేదు. ప్రభుత్వ ప్రజా వ్యతిరేకతకి అది నిదర్శనం. అది ఖచ్చితంగా ఇవాళ ఆ రోజా కన్నీళ్లు పెడతా ఉంది. అక్కడ నా పని అయిపోయింది, మా పార్టీ వాళ్ళే నన్ను ఓడిస్తున్నారని అమ్మ రాంబాబు గావు కేకలేస్తా ఉన్నాడు. అక్కడ ఆమెతే మామూలు కాదు, పిఠాపురంలో వంగ గీత, ఇక పోలింగ్ బూతుల దగ్గరకు వచ్చి గుండెలు బాగేసుకుంటా ఉంది నేను ఓడిపోతున్నాను. ఇలా ఒకళ్ళు కాదు, ఇద్దరు కాదు, అందరూ ఓడిపోతున్నారు. వాళ్ళందరూ ఏమైనా ఆత్మహత్యలు చేసుకుంటారేమో ఈ విషయాలు తెలిసి జగన్మోహన్ రెడ్డి గారు ఇన్నాళ్ళు చెప్పుకుంటూ వచ్చారు కదా, Y75 అని ఇప్పుడు అంటున్నాడు. లండన్ వెళ్ళిన తర్వాత మొత్తం పరిస్థితి అతనికి తెలుసుంది. 4వ తారీఖు నాడు లండన్ నుంచి వస్తాడు, అక్కడే ఉండిపోతాను, నాకు పర్మిషన్ ఇవ్వండి అని చెప్పి సిబిఐ కోర్టులో ఏమైనా దావా వేసుకుని ఉండిపోతాడు పరిస్థితి. కాబట్టి ఇవాళ చంద్రబాబు నాయుడు గారు అధైర్యంగా లేరు. ఖచ్చితంగా మేము చెప్పాం 4వ తారీఖున రిజల్ట్స్ వస్తే అమరావతిలోనే ఏదైతే రాజధాని నిర్మాణం చేయవలసి ఉందో ఆ అమరావతిలోనే ప్రమాణ స్వీకారం చేస్తాం. 9 ఏళ్ళు చాలా మంది మా వాళ్ళు మరి చెప్పారు, అదే కాపీ కొట్టాడు అదే 9 మా వాళ్ళు చేస్తారని. కార్యకర్తల్ని ఎక్కడ షర్మిలా దగ్గరికి పరిగెత్తిపోతారో, ఓడిపోతే షర్మిలా దగ్గరికి వెళ్ళిపోతారు కాంగ్రెస్ రాజశేఖర రెడ్డి బిడ్డ అని చెప్పి వాళ్ళని కాపాడుకోవడం కోసం జగన్మోహన్ రెడ్డి ఈ బొచ్చా సత్యనారాయణ చేసేటువంటి ప్రయత్నం
ఎన్నాళ్ళు చేయగలరు? మూడో తారీఖు మంచి మాట చెప్పారు, ఒకటో తారీఖు నాడు ఎగ్జిట్ పోల్స్ లో తేలిపోద్ది కాబట్టి బహుశా ఆ రోజు కౌంటింగ్ కూడా వీళ్ళు రారు అనుకుంటా. నేను కాదు, ఆపడానికి వాళ్ళే రారు. వస్తే ఎగ్జిట్ పోల్స్ వస్తే రెండో తారీఖు వీళ్ళు కాళ్ళు ఎత్తేసి ఢీల్లో పడిపోతారు. రైట్ రైట్. కాబట్టి రఫీ గారు, మీరు మీరు చాలా సీనియర్ పాలిటీషియన్, మీరు అంటే ఎవరైనా ఓడిపోతే వస్తారా, ఆత్మహత్యలు చేసుకుంటారా, ఈ పదాలు దయచేసి వద్దు. రాజకీయాలు ఇవన్నీ కామన్. అలా కాదు, వాళ్ళు అలాగా ఈ జగన్మోహన్ రెడ్డి 175 అంటే నమ్మి చాలా ఆకృత్యాలు, చాలా ఘోరాలు, చాలా నేరాలు చేశారు. జరగదు. వీళ్ళు చేసినటువంటి దౌర్జన్యాలకి మా కోడల కోడల శివప్రసాద్ గారు ఆత్మహత్య చేసుకోలేదా? అది రివర్స్ లో జరిగేటువంటి పరిస్థితి ఉంది. పది కేసులు పెట్టి అతను ఇరికిచ్చారు. ఈయన దోషులు దోపిడిలో, జగన్మోహన్ రెడ్డి దోషుల దోపిడిలో ఆయన వస్తువును ఆయన ఇంటి దగ్గర పెట్టుకున్నాడు, అదే నేరం. అంతకంటే నేరం కాదు, 10 కేసులు పెట్టాడు ఆయన మీద, మానసికంగా వేధించాడు కాబట్టి ఆయన ఆత్మహత్య చేసుకున్నాడు. ఇవాళ మేము అలాంటి మానసికంగా చేయము. వాళ్లే దాడులు చేసి మమ్మల్ని మాటలు అన్ని చేశారు కాబట్టి ఎన్నికల ఫలితాలు వాళ్ళకి భిన్నంగా రాబోతా ఉన్నాయి. ఖచ్చితంగా వాళ్ళు ఆత్మహత్యలు చేసుకుంటారేమో అని ఈయన రోజులు ధైర్యంగా ఉండడం కోసం చెప్పి చెప్పాడు అక్కడ. ఏది ఏమైనా డిబేట్ అనేది హుందాగా జరగాలి, పార్టీలు కూడా హుందాగా వ్యవహరించాలి. ఒక నిమిషం ప్లీజ్, మాట్లాడలేదు రఫీ గారు. ఏది ఏమైనా మీలాంటి పెద్దలు కూడా ఏది ఇది ఇటువంటి కోరుకోవద్దు. ఎవరైనా ఓడిపోతే రాజకీయంగా ఇవాళ రాజ్యాంగంలో అది ఓటరుకు ఒక సామాన్యుడికి ఇచ్చిన హక్కు. ఎవరిని ఎన్నుకుంటారు, ఎవరికి ఓట్లు ఇస్తారు, ప్రజాస్వామ్యంలో ఎవరు పాలించాలి, ఎవరు పాలకులుగా ఉండాలి, ఎవరు ప్రతిపక్షంలో ఉండాలి అనేది ప్రజలు డిసైడ్ చేస్తారు. అటువంటప్పుడు ఇటువంటి మాటలకు ఇటువంటి పరిణామాలకు అవకాశం ఉండకూడదు. రైట్. వెన్నపల్లి గారు ఏదో రెస్పాండ్ అవుతున్నారు ప్లీజ్. సార్ రఫీ గారు ఏదో చెప్తాంటారు కండి, ఆయన సీనియర్ కాబట్టి ఆయన ఏం చెప్పినా మనం కొట్టాలి. మేము చెప్పడం ఏమనంటే, ఈరోజు గత 5 సంవత్సరాల నుంచి చూస్తున్నాం వీళ్ళ అబద్ధాలకి వీళ్ళకి అరాచకాలకి అద్దుట్టు పద్ధతి లేదు. గత 5 సంవత్సరాలుగా వీళ్ళు ముందుస్తు ఎన్నికలకు పోతున్నాడు, రేపు నెల ఎన్నికలకు వస్తుంది, వీళ్ళు మన నెల ఎన్నికలకు వస్తుంది అని ఇదే రఫీ గారు అనేక సార్లు చెప్పారు. ముందస్తు ఎన్నికలకు పోతాడని చెప్పి మీ నాయకులు పదే పదే మాట్లాడారు, మీరు పదే పదే మాట్లాడారు. జగన్మోహన్ ముందస్తు ఎన్నికలు పోతున్నాడు అనేది లేదు. మాకు ఈ మ్యాండేట్ 5 సంవత్సరాలు ఇచ్చారు, 5 ఇయర్స్ కంప్లీట్ అయినాకే మేము ఎన్నికలకు పోతామని చెప్పాము. ఈసీ నోటిఫికేషన్ ద్వారానే మేము పోవడం జరిగింది కానీ అంత ముందు పోవడం లేదు. అదే విధంగా ఎన్నో అనేక ఆరోపణలు, వీళ్ళు సంక్షేమం ఇస్తే అప్పులు పాలైపోతుంది అంటారు 4 రోజులు, కొన్ని సంక్షేమం ఇయ్యలేదు అంటారు, కొన్ని వెనిజులా జింబాంబే శ్రీలంక అయిపోతుంది అంటారు, అనేక రకాల విమర్శలు చేశారు. అది కూడా రాష్ట్ర ప్రజలు ఏది నమ్మలేదు. అదే విధంగా డెవలప్మెంట్ లేదు అన్నారు. డెవలప్మెంట్ గురించి చర్చ కదంటే దానికి పూర్తిగా రాదు. ఏదో ఆరోపణలు చేస్తారు, బుడతలు చేస్తారు, బొగట్లు బట్లు మీరు కనుక్కోండి. వేణుగోపాల్ గారు చిన్న మాట, చంద్రబాబు నాయుడు గారే జగన్మోహన్ రెడ్డిని ఇన్వైట్ చేశారు. డెవలప్మెంట్ మీద నువ్వు నేను ఇద్దరం ఒకే వేదిక మీద మాట్లాడదాము, ప్రజలందరూ చూస్తే రమ్మని చెప్తే జగన్మోహన్ రెడ్డి రెస్పాండ్ కాలేదు. సార్ చంద్రబాబు నాయుడు అయితే ఖాళీగా ఉన్నాడు, జగన్మోహన్ రెడ్డి గారు ఖాళీగా లేదు కదా. ఖాళీగా ఉన్నాడు హైదరాబాద్ ఏపీకి తిరుగుకుంటా, జగన్మోహన్ రెడ్డి గారికి బిజీ షెడ్యూల్ కదా. నేను అయిపోయాను ఎలక్షన్ ప్రచారంలోనే రమ్మన్నారు ఒక వేదిక మీద మాట్లాడదాం, అమెరికాలో మాట్లాడినట్టుగా మాట్లాడదాం, మేమేం చేసాం నువ్వేం చేసావు ఏం చేయలేదు మాట్లాడదాం అంటే రెస్పాండ్ లేదు. ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారు 2014 నుంచి 2019 వరకు? బహిర్ సంక్షేమం ఎంత చేశారు? ఎలక్షన్స్ అయిపోయాయి కదా, ఎలక్షన్ జగన్మోహన్ రెడ్డి
ఏమో చెప్తున్నారు బిజీగా ఉన్నామంటుంటే లండన్ లో హ్యాపీగా అంతకు ముందు వెళ్ళి ఒక 20 రోజులు ఉండి వచ్చాడు. ఎక్కడ ఖాళీగా ఉన్నాడు, చక్కగా హ్యాపీగా ఎంజాయ్ చేస్తా ఉన్నాడు ఆయన. రైట్ సార్, ఆయన బిజీగా ఉన్నాడా? రఫీ గారు ఒక నిమిషం, సత్యమూర్తి గారు రెండు నిమిషం, రెండు నిమిషం మాట్లాడు, ఒక్క నిమిషం సార్. అదే విధంగా ల్యాండ్ టైటిల్ యాక్ట్ గురించి కూడా ఇదే రఫీ గారు కానీ, అదే తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ, అదే చంద్రబాబు నాయుడు కానీ, అదే పవన్ కళ్యాణ్ విమర్శించారు. మరి ల్యాండ్ టైటిల్ యాక్ట్ చేస్తున్నది నేను, కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్రాల్లో ప్రయోగిస్తా ఉంది అని చెప్పి మోడీ గారు అన్నప్పుడు ఆయన ఎందుకు అడగలేదు మీరు? ఇదే ల్యాండ్ టైటిల్ యాక్ట్ అడ్డం పెట్టుకుని జగన్మోహన్ రెడ్డి గారు భూములు దోచుకుంటున్నాడు, ఆయన పేరుతో భూములు రాసుకుని ఇస్తున్నాడు, ఆయన భూములు అమ్ముకుని వేస్తాడు, దేశానికి పారిపోతాడు అని చెప్పారు. ఒకే స్టేజ్ పైన ఒకే వేది పైన బీజేపీ నాయకులు ప్రధాన రాష్ట్ర ప్రధానమంత్రి స్వయంగా ఆయన నోట అని చెప్తే అక్కడ ఇంకో అప్పుడు ఇంతకు వ్యతిరేకించలేదు. అంటే చెప్పాలి, ఇంకొకటి అప్డేట్ చెప్పాలి. ఆయన చెప్పింది రఫీ గారు ఒక నిమిషం భూసా అంతే గారు ఏంలాగా రఫీ ఆ బొమ్మలు వేసుకొని పుస్తకాల మీద రాళ్ళ మీద ఆయన బొమ్మ వేసుకొని అక్కడ ఆఫీస్ పెట్టి మాట్లాడండి. ఈ రోజు ప్రజలకి మేము చెప్పేది రీచ్ అవ్వాలి. అంటే ఇప్పుడు ఏమి పొద్దున్న ఎన్నికలు లేవు, కానీ మీరు చెప్పేది ఎంత మాత్రం నిజమని అర్థం అవుతుంది వాళ్ళకి. అదే విధంగా అనేక ఆరోపణలు చేసి, తప్ప ఆరోపణ చేసి ఈసీఏ కంప్లైంట్ తీసుకోవడం చేసి స్వయంగా జగన్మోహన్ రెడ్డి ఆరోపణ చేస్తున్నారు, ఆరోపణ చేస్తున్నారు అనేసి చేస్తున్నారు. తిరిగి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారికి పట్టం కట్టే ప్రయత్నం చేశారు. వేణుగోపాల్ గారు మీకు అదే అప్డేట్ చెప్తున్నా నేను, అవకాశం చేస్తున్నారు చేస్తున్నాము అంటారు. ఒక నిమిషం వేణుగోపాల్ గారు, మళ్ళీ అధికారం రాదు కాబట్టి ఇంకా జగన్ వేణుగోపాల్ గారు, వేణుగోపాల్ గారు నేను అదే అప్డేట్ చెప్తున్నాను మీకు. ఇంకొక అప్డేట్ ఉంది అందులో. ఇవాళ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ని నీతి ఆయోగ్ సమర్థించింది కాసేపటి క్రితమే. నీతి ఆయోగ్ ఒక ప్రకటన చేసింది, ల్యాండ్ టైటిలింగ్ యాక్టు అత్యంత సేఫ్ అని చెప్పేసి ఇప్పుడు కాసేపటి క్రితము నీతి ఆయోగ్ కేంద్రంలో ఒక ప్రకటన చేసింది. రైట్, దాని మీద గురించి మనం అది సపరేట్ డిబేట్ చేద్దాము. రైట్, సత్యమూర్తి గారు, ఇవాళ రెండు అంశాలు. ఒకటి, ఇవాళ వైసీపీ చెప్తుంది ఇవాళ గొడవలు చేయడం ద్వారా ఫోర్త్న వైసీపీకి సంబంధించిన కౌంటింగ్ ఏజెంట్లు రాకుండా చేయడం ద్వారా ఇవాళ గెలవడానికి అక్కడ ఏదో అక్రమాలు చేయడానికి టీడీపీ ప్లాన్ చేస్తుంది అన్నది వేణుగోపాల్ గారి ఆరోపణ. ఇవాళ రఫీ గారు చెప్తుంది ఎగ్జిట్ పోల్స్ ఫస్ట్న వస్తాయి, ఎగ్జిట్ పోల్స్లో అసలు విషయం అర్థమవుతుంది, వాళ్ళు నీరు గారిపోతారు కనుక వైసీపీ వచ్చే ఆలోచన కూడా ఉండదు, వైసీపీ ఏజెంట్లు పోలింగ్ ఏజెంట్లు కౌంటింగ్ ఏజెంట్లు రాకపోవచ్చు అని చెప్పి. ఇది ఎట్లా చూస్తారు మీరు జాతీయ పార్టీగా? సార్, ఇప్పుడు మనం ఒక విషయం ముందు మనం చూసినట్టయితే ముఖ్యంగా మనం జగన్మోహన్ రెడ్డి గారికి ధన్యవాదాలు చెప్పాలండి. ఎందుకంటే ఇవాళ ఆయన ఇచ్చినటువంటి భరోసాతో కనీసం వైసీపీ శ్రేణులు కొంతైనా దాడులు ఆపుతారని ఇప్పుడు మనం ఇప్పుడు మన టీవీలోనే నేను చూస్తున్నాను సార్. ఆయన ఎవరింట్లోనో పిన్నెల్లి గారింట్లో పెట్రోల్ బాంబులు నాటు బాంబులు దొరికాయని చెప్పేసి ఇప్పుడు మనం చూసినట్టయితే, అంటే రెండు చేతులు కలిసే కానీ చప్పట్లు కావు, ఇరు వర్గాల వారు కొట్టుకున్నారు, దాంట్లో ఏ డౌట్ లేదు. రెండు పార్టీలు సమన్వయంతో ఉండాలంటే రెండు పార్టీల క్యాడర్ కూడా మనం గెలవబోతున్నటువంటి కాన్ఫిడెన్స్ ఇవ్వాలి కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ వల్ల అల్లర్లు తగ్గుతాయి. ఎందుకంటే వైసీపీ శ్రేణులు మనం ఓడిపోవట్లేదు, మన నాయకుడు చెప్పాడు కాబట్టి మనం అనవసరంగా అల్లర్లకు పోవద్దని చెప్పేసి ఒక విజ్ఞత వాళ్ళు ప్రవర్తిస్తారని నేను ఆశిస్తున్నాను సార్. ఆ రకంగా జగన్మోహన్ రెడ్డి గారికి ధన్యవాదాలు చెప్తున్నాను. ఓకే, రెండోది ఇప్పుడు ఇందాక మీరు మరి అది జగన్ మన బొత్స సత్యనారాయణ గారు కావాలని చెప్పారా, లేకపోతే మీరేమన్నా పొరపాటున స్క్రోలింగ్ లో వేశారు తెలియదు, కానీ Y0 175 కాదు Y175 అని మన స్క్రోలింగ్ లో చూపించారు. ఈ Y0 175 కి Y175 కి చాలా తేడా ఉంది. అది మరి ఆయన అన్నదో మరి ఏదో మనం సరి చూసుకోవాలి. Y175 అని ఒకటి ఇవాళ ప్రజలు కూడా ప్రశ్నిస్తారు, Y175 ఎందుకు నీకు 175 అన్నది కూడా ఒక ప్రశ్న. కరెక్ట్ గా చూపించారు నేను అనుకుంటున్నా, మరి ఆయన అన్నారో తెలియదు కానీ మన ఛానల్లో చాలా కరెక్ట్ గా చూపించారు. అలాగే ఇందాక ఆయన చెప్పారు ఏజెంట్లు కూడా రానియరు, అధికారులు మార్చారు. ఈ అధికారులు ఎందుకంటే అత్యుత్సాహంతో వీళ్ళు ప్రవర్తించారు కాబట్టి, డీజీపీ కావచ్చు, మనం చూసాం ఏ రకంగా అయితే అధికారంలో ఉన్నటువంటి వాళ్ళకి తొత్తులుగా పనిచేసేటువంటి అధికారుల్ని ఖచ్చితంగా ఎలక్షన్ కమిషన్ చర్య తీసుకుంటుంది. ఇది ఇవాళ కాదు, కిందటి ఎలక్షన్లో కూడా ఇదే జగన్మోహన్ రెడ్డి గారు పోలీసు వ్యవస్థ మీద నమ్మకం లేదని చెప్పేసి చీఫ్ సెక్రటరీని మార్చినటువంటి పరిస్థితిలో మనం చూసాం. కాబట్టి ఇవన్నీ కూడా కొత్త ఏం కాదు, అధికారులు
వాళ్ళు అధికారులు అధికారులా ప్రవర్తించకుండా ఒక పార్టీకి కొమ్ముగాయటం వల్లే ఇటువంటి పరిస్థితి వచ్చింది. ఇవాళ వాళ్ళు అధికార పార్టీ వాళ్ళు మా ఎలక్షన్ ఏజెంట్లు చేస్తుంటే ఎంత దౌర్భాగ్యమైన స్థితిలో ఉంచుకోండి. మా ఎలక్షన్ ఏజెంట్లు కూడా ఎలా చేయాలంటే అధికార పార్టీ చెబుతుంది వాళ్ళు. కాబట్టి ఇది వాళ్ళ యొక్క నిర్వాహకం కింద మనం చూడాలి తప్ప, ఇది చేతకంతనం కింద చూడాలి తప్ప, ఇది మనం విశ్వసించాలంటే సమస్య కాదు. ఆ రకంగా ఎలక్షన్ కమిషన్ ఏ పోలింగ్ ఏజెంట్లు కాదు, కౌంటింగ్ ఏజెంట్లు కాదు, వాళ్ళు నిష్పక్షపాతంగానే వాళ్ళు అన్ని కూడా చేస్తున్నారు మనం చూస్తున్నాం. మనకున్నటువంటి అనుభవాలు మనం చూసినట్టయితే కాబట్టి ఇవాళ ఇమీడియట్ తక్షణంగా ఏంటంటే ముందు హింసను ఆపాలి. రెండు పార్టీలు అన్ని పార్టీలు కూడా ఏ పార్టీ వాళ్ళు కూడా హింసను ప్రోత్సహించకూడదు. ఎన్నికలు అయిపోయినాయి, ఇవాళ దీనివల్ల వచ్చేటువంటి లాభమే లేదు. ఇప్పుడు మనం 3 రోజులు అయిపోతుంది ఓటింగ్ అయిపోయి, ఇప్పుడు ఇంకా పరిస్థితి నార్మల్స్కి రాలేదంటే మనం మన రాష్ట్రం యొక్క ఇమేజ్ దెబ్బతింటుంది. ఒకప్పుడు మనం బీహార్ అనుకోవడదు కానీ బీహార్లోను కొన్ని స్టేట్స్ లో మనం చూసేవాళ్ళం, బెంగాల్లోను అటువంటి పరిస్థితిని ఈ రాష్ట్రంలోకి తీసుకురావద్దు అని చెప్పేసి అన్ని రాజకీయ పక్షాలకు కూడా మీ ద్వారా నేను విజ్ఞప్తి చేస్తున్నాను. కాబట్టి హింసకు మనం దూరంగా ఉండాలి. ఇది మన స్టేట్ యొక్క ఇమేజ్కి సంబంధించినటువంటి ఇష్యూ కాబట్టి దీన్ని అందరం కూడా గమనించాలి, అన్ని పార్టీలు కూడా గమనించాలి. ముఖ్యంగా రూలింగ్ పార్టీ ఇప్పటివరకు ఏదైతుందో వాళ్ళు ప్రత్యేకించి గమనించాలని చెప్పి కోరుకుంటున్నాను. ఎందుకంటే వాళ్ళ దగ్గర ఈ నాటు బాంబులు ఇవన్నీ కూడా మనకు కనిపిస్తున్నాయి, కోటళ్ళు కానీ అవి కానీ ఈ దాడులు మనం తిరుపతిలో చూసిన దాన్ని కూడా చూసినట్టయితే అదే అయితే పోలీసులు కూడా కొంతమంది అరెస్ట్ చేస్తారు, అందులో అధికార పార్టీగా వాళ్ళు కూడా ఉంటాం ఏంటంటే సంతోషించాల్సినటువంటి విషయం. వాళ్ళు ఏకపక్షంగా ఉండకుండా అధికార పార్టీ ప్రతిపక్ష పార్టీ అని చూడకుండా అందరినీ కూడా అదుపులోకి తీసుకుంటున్నారు వాళ్ళు అన్ని చోట్ల. ఇది మనం పోలీసుని అభినందించాలి ఈ విషయంలో. కాబట్టి ఈ రకమైనటువంటి దాడులు ఇప్పుడేవో అనవసరమైన ఆరోపణలు మనం చేసుకోకుండా లెట్ అస్ వెయిట్ ఫర్ ద 4th June. ఎస్ అది రైట్ సార్. ఒకసారి మనం నిజంగా ఇవాళ అంటే సత్యమూర్తి గారు రేజ్ చేసిన అంశం నిన్న కూడా మేము డిస్కస్ చేసాం ఈ అంశం మీద. ఇవాళ రాష్ట్రం మండిపోతోంది, ఇవాళ పార్టీలు బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది, పార్టీలు అంటే పార్టీలో ఉన్న కీలక నేతలు ఇవాళ పార్టీ శ్రేణులకు పిలుపునివ్వాల్సిన అవసరం ఉంది. ఇప్పటికిప్పుడు ప్రజా అభిప్రాయాన్ని అయితే మనం మార్చే అవకాశం లేదు. ఖచ్చితంగా ఇవాళ అల్లర్లు ఆగితే వారు కూడా సేఫ్గా ఉంటారు. రేపు పరిస్థితులు ఏమవుతాయో తెలియదు, ఏ పార్టీ గెలుస్తుందో అవన్నీ పక్కన పెట్టుకుంటే ఖచ్చితంగా సామాన్యుడు బలయ్యే ప్రమాదం ఉంది, హాస్పిటల్లో పాలయ్యే అవకాశం ఉంది, కేసుల పాలయ్యే అవకాశం ఉంది. ఈ రకంగా ఒక రాజకీయ పార్టీలుగా ఒకసారి మనం పిలుపునిద్దాం ఇక్కడ ఉన్న అందరూ కూడా. రఫీ గారు, ఫస్ట్ మీతోనే ఒకసారి మీరు ఒక పిలుపునివ్వండి రాష్ట్ర ప్రజలకు, రాష్ట్రంలో ఉన్న పార్టీ శ్రేణులకు, అది ఏ పార్టీ అయినా కావచ్చు. కొంత సంయమనం పాటించండి. 4th తర్వాత ప్రభుత్వం ఏదొస్తుంది, ఏం సంగతి చూసిన తర్వాత ఏదైనా ఉంటే లీగల్గా చూసుకోవచ్చు, కానీ ఈ రకంగా ఆవేశాలకు పోతే ఖచ్చితంగా కొందరు హాస్పిటల్ పాలవుతారు, కొందరు కోట్ల చుట్టూ తిరిగే పరిస్థితి వస్తుంది. ఒకసారి మీరు కూడా బాధ్యతాయుతంగా పార్టీ వైజ్గా ఒకసారి పిలుపునిస్తే బాగుంటుంది ప్లీజ్. అది కాదు సార్, ఇప్పుడు నేను ఇందాక నుండి చూస్తా ఉన్నా 90 మందిని అరెస్ట్ చేశారంట బాధ్యతలు. దాంట్లో అమాయకుల్ని ఒకళ్ళిద్దరు బాధ్యులు ఉన్నారు. ఆ రోడ్ల మీద వెండర్స్ ఎవరైతే ఉంటారో, చిన్న చిన్న షాపులు పెట్టుకునే వాళ్ళు ఉంటారో, సంఖ్య కోసం వాళ్ళందరినీ తీసుకెళ్ళి పోలీసులు, ఎందుకంటే ఏదో చేస్తారని చెప్పేసి అమాయకులు అరెస్ట్ చేశారు, తీసుకుని జైలుకి పంపించారు. వాళ్ళ భార్య పిల్లలు చాలా సఫర్ అవుతారు. ఎవరైతే అమాయకుల్ని అరెస్ట్ చేశారో, పోలీస్ శాఖ మీ వైఫల్యాలు కప్పిపుచ్చుకోవడానికి అమాయకుల్ని బలి చేయవద్దు అని చెప్పేసి నేను 60 ఒక మాట చెప్తా ఉన్నా. వాళ్ళ బాధ్యత ఇప్పటికీ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి. జగన్మోహన్ రెడ్డి ఆయన ఏమి రాజీనామా చేయలా, రాజీనామా చేసి కొత్త ప్రభుత్వం ఏర్పడే వరకు ఉండేవాళ్ళని ఆపద్ధర్మ ముఖ్యమంత్రి అంటారు. ముఖ్యమంత్రి ఖండించాలి దీన్ని. ప్రజలు సమ్మేళనం పాటించండి. ఈ రకమైన దాడులు కరెక్ట్ కాదు, ఈ రకంగా అల్లర్లు కరెక్ట్ కాదు. అమాయకులు బలి అవుతారు, మరి రాష్ట్ర ఇమేజ్ పోతుందని ముఖ్యమంత్రి చెప్పాలా? ఇంతవరకు ఆయన చెప్పలేదు. అంటే పరోక్షంగా మీరు అల్లర్లు చేయండి, తెలుగుదేశం వాళ్ళ మీద కక్షాధింపులు చేయండి అని చెప్పి చెప్పటమే. కానీ ఇలాంటి ముఖ్యమంత్రి ఉండటం వల్ల ఈ దౌర్భాగ్యం మనకి దాపరించింది. నేను ఒక పౌరుడుగా, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధిగా నేను చెప్తా ఉన్నాను, తెలుగుదేశం పార్టీ ఎప్పుడు కూడా ఇలాంటి అల్లర్ల మీద, ఇలాంటి హింస మీద నమ్మకం లేదు. మేము సమ్మేళనం పాటిస్తాం, కానీ ఇవాళ నష్టపోయిన వాళ్ళు, నష్టపోతున్న వాళ్ళు తెలుగుదేశం కూటమి నాయకులు కార్యకర్తలే. ప్రాణాపాయ స్థితిలో ఉన్న వాళ్ళు ఉన్నారు. కాబట్టి ఇప్పటికైనా సరే పోలీస్ యంత్రాంగం కఠినంగా శిక్షించి ఎవరి ఇంట్లో అయితే బాంబులు దొరికినాయో వాళ్ళని తక్షణం తీసుకుని జైల్లో వాళ్ళని వాళ్ళని కోర్టుకి హ్యాండిల్ చేసి ఎన్నికలు లెక్కింపు జరిగే వరకు
వాళ్ళని బయట తెలియకుండా కఠినంగా శిక్షిస్తే ఆటోమేటిక్ గా ఈ అల్లర్లు ఆగుతాయని చెప్పి నేను తెలియజేస్తాను. వేణుగోపాల్ గారు, మీరు సామాన్య ప్రజానికానికి ఇవాళ పార్టీ కార్యకర్తలకు, ఏ పార్టీ అయినా కావచ్చు, ఒక ఒక అప్పీల్ చేయండి ప్లీజ్. మీరు మీ పార్టీ నుంచి ఇవాళ ఈ రాష్ట్రం బాగుపడాలంటే, ఈ రాష్ట్రంలో శాంతి నెలకొనాలంటే మీరు ప్రతి ఒక్కరి బాధ్యత, మీరు రిక్వెస్ట్ చేయాల్సిన అవసరం లేదు, ప్రతి ఒక్కరి బాధ్యత. ఈ రోజు రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ తప్పిపోవడానికి కారణము ఎన్నికల అధికారి, అదే విధంగా డీజీపీ హరీష్ కుమార్, అదే విధంగా ఏదైతే నిన్న మా నాయకులు కూడా 21 ఘటనకు సంబంధించి పూర్తి ఆధారాలతో ఏదైతే డీజీపీకి ఎన్నికల ప్రధాన అధికారికి ఇవ్వడం జరిగింది, వాటిపైన చర్య తీసుకోమని చెప్పింది. ఏదైనా అవతల వ్యక్తి ఏదన్నా దుశ్చర్య చేసినా కూడా ఓపికతో సహనంతో ఉండి మా కార్యకర్తను కూడా ఉండమని చెప్పి మీ 60V ఛానల్ ద్వారా లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం ఎవరు తాగకూడదు, ఏ పార్టీ వాళ్ళదే తాగకూడదు, ప్రతిపక్షాలైనా తాగకూడదు, అధికారంలో ఉన్న మనమైనా తాగకూడదు, ప్రతిపక్షాలు ఏదైనా ఉద్రేక కార్యక్రమాలు చేసినా కూడా మనం సమయంతో పాటించి ఈ రోజు బ్యాలెన్స్ గా ఉండి లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం తాగకుండా పాటిస్తేనే ఈ రోజు రాష్ట్రంలో కానీ జగన్మోహన్ రెడ్డి గారి కానీ మంచి పేరు వస్తారు. వీళ్ళు ఏదో వాళ్ళు ఉద్రేక కార్యక్రమాలు చేస్తే వాళ్ళు వచ్చి కొట్టారని చెప్పి మళ్ళీ మనం తిప్పి కొట్టి లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం తెస్తే అది ఎవరికి మంచిది కాదని చెప్పి మీ ద్వారా 60V ద్వారా మేము తెలియజేస్తున్నాం. అది మా బాధ్యత, భారతదేశంలో ప్రతి ఒక్క పౌరుడు బాధ్యత లా అండ్ ఆర్డర్ కంట్రోల్ పెట్టమని చెప్పి అడగాలని. సరే సార్, థ్యాంక్ యూ సార్, గ్రేట్ గ్రేట్. అదేవిధంగా సత్యమూర్తి గారు, మీరు కూడా ఒకసారి పిలుపునిస్తే మనం సబ్జెక్ట్ క్లోజ్ చేయాల్సింది. సార్, మనకి ఈ ఓట్ల పండుగ, మన పండుగలు సంవత్సరానికి ఒకసారి వస్తాయి, మిగతా పండుగలు సంక్రాంతి కానీ దసరా కానీ, కానీ ఈ ఓట్ల పండుగ 5 సంవత్సరాలకు ఒకసారి వస్తుంది. దీన్ని మనం పండుగలనే చేసుకోవాలి. ఇవాళ మన ఆంధ్రప్రదేశ్ యొక్క కీర్తి ఇవాళ దేశవ్యాప్తంగా కూడా, ఎందుకంటే ఓటు శాతం పెరగటం వల్ల మన యొక్క చైతన్యం, ఓట్ల చైతన్యం గురించి ఆంధ్రప్రదేశ్ గురించి ప్రతి మొత్తం దేశం అంతా మాట్లాడుకుంటుంది, ఎంత చైతన్యం ఉంది ఆంధ్రప్రదేశ్లో అని చెప్పేసి. కాబట్టి దాన్ని మనం నిలబెట్టే దిశగా చేద్దాం. ఇప్పుడు ఇందాక ఆయన చెప్పారు, మన అన్ని పార్టీలు కూడా వాళ్ళ సమయంలో ఉండాలని చెప్పేసి మనం చేయాల్సిన అవసరం ఉంది. అలాగే ఇప్పుడు మరి ఇప్పుడు మనం బాంబులు ఎందుకని పిన్నెల్లి గారు, ఆయన ఏ పార్టీ ఆయన అండి, ఆయన ఇంట్లోకి ఎవరికి వాళ్ళు సర్దుకోవాలంటున్నాను, ఎవరికి వాళ్ళు సర్దుకుని రెచ్చగొట్టకుండా పరిస్థితిని మనం సమయంలో ఉండాలని చెప్పేసి ఇంకొకసారి విజ్ఞప్తి చేస్తూ ఈ అవకాశం. రైట్ సార్, ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్, గ్రేట్ గ్రేట్. మీరందరూ కూడా ఇవాళ 60V వేదికగా ఇవాళ ఆంధ్రప్రదేశ్ ప్రజానికానికి ఒక అప్పీల్ అయితే చేశారు, ఇవాళ ప్రశాంతంగా ఉండండి, గొడవలకు దిగొద్దు అని చెప్పేసి. డిబేట్లో పార్టిసిపేట్ చేసిన సత్యమూర్తి గారు, సయ్యద్ రఫీ గారు, తిరుతని వేణుగోపాల్ గారు, అందరికీ ధన్యవాదాలు. ఏది ఏమైనా ఈ ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రజానికం కానీ, యువత కానీ, ఇవాళ గొడవలకు కారణమవుతున్న వ్యక్తులు కానీ ఆలోచించుకోవాల్సింది. ఈ అధికారం ఉంటుంది పోతుంది, ఏ పార్టీకి అధికారం వస్తుందో ఇప్పటికీ ఎవరికీ తెలియని పరిస్థితి. 4th బ్యాలెట్ బాక్స్లు ఓపెన్ చేస్తే కానీ అసలు విషయం బయటికి పడదు. కానీ ఈలోపు ఈ జరిగే పరిణామాలతో మీరు గనక హాస్పిటల్ల పాలైనా లేకపోతే కేసుల పాలైనా, ఖచ్చితంగా మీరు మీ ఫ్యామిలీ వ్యక్తిగతంగా నష్టపోయే ప్రమాదం ఉంది. ఈ విషయాన్ని గుర్తించాల్సిన అవసరం ఉంది. రాజకీయ నాయకులు, అధికారంలో ఉన్న వ్యక్తులకు ఏమీ నష్టం జరగదు, ఖచ్చితంగా సామాన్యుడే ఇబ్బంది పడే పరిస్థితి వస్తుంది. ఈ విషయాలను గుర్తుంచుకొని ఖచ్చితంగా ఇప్పటికైనా పదే పదే 60V విజ్ఞప్తి చేస్తుంది. ఆంధ్రప్రదేశ్లో ఉన్న వ్యక్తులను, కొంతమంది ఎవరైతే ఈ అల్లర్లకు కారణమవుతారో వారంతా కొంత సంయమనం పాటించి, పార్టీలు ఏదైనా జరిగితే రేపు తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత లీగల్గా ఏదైనా ఉంటే, సమస్యలు ఉంటే తేల్చుకోవడానికి అవకాశం ఉంటుంది కనుక అప్పటి వరకు వెయిట్ చేయాల్సిన అవసరం ఉంది. ఏదేమైనా ఇవాళ చూసుకుంటే వైసీపీలో కొంత జోష్ కనబడింది, జగన్లో జోష్ కనబడింది. జగన్లో జోష్తో పాటు ఇవాళ జోష్ కాదు, అది కన్ఫ్యూజ్ చేసే ప్రయత్నం చేస్తున్నారు అని చెప్పేసి ఇవాళ టీడీపీ కూటమి అభిప్రాయపడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇది ఇవాళ వారం, మరికొన్ని అంశాలతో రేపు కలుద్దాం. స్టేట్ 260 టీవీ.